నిరుపేద కుటుంబం ఎంట కుసుమం వికసించింది. జాతీయ స్థాయిలో జరిగిన నీట్ పరీక్ష ఫలితాలలో 96445 ర్యాంక్ సాధించి ప్రతిభను చాటింది. కర్నూలు జిల్లా దేవన్కొండ మండలం పరిధిలోని పల్లెదొడ్డి గ్రామానికి చెందిన గొల్ల సుమలత కుమార్తె రవిచంద్రిక. రవిచంద్రిక చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి మేనమామలు చిన్నమల ప్రోద్బలంతో విద్యలో రాణించి ఎంబీబీఎస్ సీటు సాధించింది. కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఉచిత సీటు పొందింది. దేవనకొండ జిల్లా పరిషత్ ఉన్నతతో ఆర్టీటీ వారి సహాయంతో విజయవాడలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్లో 943 మార్కులు పొందింది. కష్టపడి పట్టుదలతో దేనినైనా సాధించవచ్చని ఆమె తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంబీబీఎస్ సాధించడం పట్ల గ్రామస్తులు అభినందించారు. మా నాన్న నేను చిన్న ఉన్నప్పుడే చంపారు. తర్వాత మా తాతయ్య తీసుకునేవాళ్ళము. మా తాతయ్య, మా అవ్వ, మా అమ్మ అందరూ. తర్వాత నేను హై స్కూల్లో చదివాను సార్, 10th. తర్వాత ఆర్టీటీసీకి వచ్చి నేను చైతన్య శ్రీ చైతన్య కాలేజ్లో చదివాను. మరి తర్వాత నేను బాలశ్రీనికి అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను. అక్కడ తీసుకొని అక్కడ సార్ చాలా ఇంట్రెస్ట్ చేశారు. అక్కడ కోచింగ్ తీసుకోవడానికి కూడా డబ్బులు మా పిన్ని వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, వాళ్ళిద్దరూ చాలా, మా అమ్మ కట్టని పరిస్థితి సార్, అంత మనీ అంతా మామయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళు కలిసి, ఇద్దరు వాళ్ళు కలిసి అంతా మనీ పే చేసి నన్ను మరీ కోచింగ్ తీసుకొని మరీ కొట్టగలవు, డోంట్ అంటే డిస్కరేజ్ అవ్వద్దు, మరి ఇంత ఎంకరేజ్ చేసి వాళ్ళు నేను ఈరోజు ఎంబీబీఎస్ సీట్ కొట్టడానికి మనీ అంత మనీ మా అమ్మ దగ్గర లేదు, మా తాతయ్య కానీ మా బాబాయ్ వాళ్ళు కానీ అంత డబ్బు, అంటే మా ఫ్యామిలీ సిచ్యువేషన్ అంత మంచి సిచ్యువేషన్ కాదు సార్. పంటకు కూడా సరిగ్గా రావట్లేదు, కూలి పని చేసుకునే బతకాలి. అందువల్ల ఇంకా మా మామయ్య, మా పిన్ని వాళ్ళే వాళ్ళే మొత్తం మనీ పే చేసి నన్ను కోచింగ్ తీసుకొని కొట్టాను.